ఇస్తున్నాయి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియులారా దేవునికి స్తోత్రం హల్లెలూయా కనుక యేసుక్రీస్తు ప్రభువారి లోకమునకు ఎందుకు వచ్చాడు అంటే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయడానికి రాలేదు గాని ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని మనం గమనించాలి ప్రియులారా అయితే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అనంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనములో యాండి ధర్మశాస్త్రం ఏం చెప్పిందో అక్కడ మనం చూస్తూ ఉన్నాం అంతే కాదు అవునమ్మ ఆ ఆ రక్తము తీసుకుని ఆ ప్రవేశించునట్లు అవునమ్మ ఆ ఆ అట్లైనే ఎడల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆయ 9:22 22 అమ్మ మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడు ఆ రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చాలండి దేవునికి స్తోత్రం హల్లెలూయా ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అని ధర్మశాస్త్రం చెప్తుంది ప్రియులారా మన పాపం పరిహరించబడాలి అంటే ఏం అవ్వాలట రక్తము చిందించబడాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎందుచేతనంటే రక్తములో ప్రాణం ఉంటది రక్తంలో ఏముందట ప్రాణం ఉంది లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో యావండి రక్తము ప్రాయశ్చిత్తం చేస్తది అని రాయబడింది ప్రియులారా రక్తం ఏం చేస్తదట ప్రాయశ్చిత్తం చేస్తది లేవియా 17:11 11 అమ్మా 17వ అధ్యాయం 11వ వచనం ఆ రక్తము దేహమునకు ప్రాణము ఆ అవునండి ఆ అవునండి ఆ రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును చాలండి ఇక్కడ చక్కటి మాట చూస్తూ ఉన్నాం రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని అంటున్నాడు దేవుడు రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ఏం చేస్తదట ప్రాయశ్చిత్తం చేస్తది దేవునికి స్తోత్రం హల్లెలూయా రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అని ధర్మశాస్త్రం బోధించింది ప్రియులారా అంత మాత్రమే కాదు ప్రపంచములో ఉన్న గ్రంథాలన్నీ కూడా బోధించిని రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అందుకే పూర్వకాలములో యావండి ఇశ్రాయేలీయులు కూడా యావండి అనేకమైన బలులు దేవునికి యావండి అర్పిస్తూ ఉండేవారు ప్రియులారా ఎవరైనా పాపం చేస్తే యావండి ఏం చేసేవారు చెప్పండి వెళ్ళి బలి చేసేవారు ఏమయ్యేది పాపం పరిహరించబడేది మళ్ళా వచ్చి ఏం చేసేవారు మళ్ళా పాపం చేసేవారు అమ్మ మళ్ళా బలి చేసేవారు అన్నమాట అలాగున మూడు రకాలైన బలులు ఇచ్చేవారు ఆ దినాల్లో ఎన్ని బలులు మూడు రకాలైన బలు లేవియాకాండం 1వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి బాగా ఉన్నవాడైతే ఎద్దును ఇచ్చేవాడట ఉన్నవాడైతే ఏమి ఇచ్చేవాడమ్మా ఎద్దును ఏమండి దేవునికి దహన బలిగా అర్పిస్తూ ఉండేవారు ఏమండి ధనవంతులైతే అలాగే కొంచెం మధ్య తరగతి వాడైతే గొర్రెనో మేకనో ఇచ్చేవాడు ఇంకా పేదవాడైతే ఏమండి తెల్ల గువ్వనో లేక తెల్ల పావురమునో దేవునికి దహన బలిగా అర్పించేవారు ప్రియులారా అలాగిస్తే వాళ్ళ పాపం ఏమయ్యేది పరిహరించబడుతూ ఉండేది ఎందుకంటే రక్తములో ప్రాణం ఉంది గనుక దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇప్పటికీ కూడా అనేక మంది ఏమండి
దేవునిని ఎరుగని వారు ఎప్పటికీ కూడా అనేక మంది బలిస్తూ ఉంటారు ప్రియులారా ఎందుకంటే రక్తంలో ఏముంది ప్రాణం ఉందని ఆ రక్తం చిందించడం ద్వారా వారి పాపక్ష వారి పాపం ఏమవుతుంది పరిహరించబడుతుంది అని ఎవడ ఇప్పటికీ కూడా బలిచ్చే వారిని లోకంలో అనేక మందిని మనం చూస్తాం దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అయితే ఎవడి ఆ బలులు ఆనాడు ఉన్న ప్రజలను పూర్తిగా నీతిమంతులుగా తీర్చలేకపోయిని ప్రియులారా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అందుకే ఆ దేవాది దేవుడే ఎవడి మానవుడిగా ఈ భూమి మీదకి రావడం జరిగింది ఆ దేవాది దేవుడే కోటి సూర్యల కంటే మించిన కాంతి కలిగిన ఆ దేవుడే తన మహిమను తగ్గించుకొని ఏం తగ్గించుకున్నాడట తన మహిమను తగ్గించుకున్నాడు ఎవడు కూడా దేవుని చూసి బ్రతకలేడు బ్రతకడు అయితే దేవుడు తన మహిమను తగ్గించుకొని ఏమండి ఆ మనము చూసే తంత మహిమ కలిగిన వాడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు మానవుడికి ఈ భూమి మీద జన్మించాడు ప్రియులారా ఏమండి 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఉండడం జరిగింది ఏమండి జీవించి తన యవన కాలములో కలువరి శిలువలో మానవులందరి కొరకు ఆయన తన రక్తమును చిందించాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ధర్మశాస్త్రంలో రాయబడిన రీతిగా రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు అని సెలవిచ్చిన రీతిగా అలాగే మానవులందరి కొరకు ఒక మహాత్ముడు రక్తాన్ని చిందించాలి అప్పుడే మానవులందరి పాపములు క్షమించబడతాయి అని ఇతర గ్రంథాల్లో రాయబడిన రీతిగా యజ్ఞ పశువుగా ఏమడ ఆ దేవాది దేవుడే ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా దిగి వచ్చి ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసాడట దేవునికి స్తోత్రం హల్లెలూయా ధర్మశాస్త్రమును ఏమడి ప్రపంచములో ఉన్న గ్రంథములన్నీ దేనినైతే చేయలేకపోయినయో దానిని ఎవరు చేశారమ్మా దేవుడు చేసాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా మానవులందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని ఏమండి బలిగా అర్పించాడు ప్రియులారా తన రక్తమును ఆయన చిందించాడు దేవుని బిడ్డలారా అలాగున తన రక్తమును చిందించడం ద్వారా ఏమండి ఆయన మనందరి కొరకు కలువరి శిలువలో యజ్ఞ పశువుగా బలైపోవడం ద్వారా ఆయన ధర్మశాస్త్రమును ఏం చేశాడమ్మా నెరవేర్చాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకే రోమాపత్రిక 8:3లో చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం రోమాపత్రిక 8:3 శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని అవునమ్మా పాప శరీరాకారముతో పంపి ఆయన పాపమునకు శిక్ష విధించెను చాలండి దేవునికి స్తోత్రం హల్లెలూయా చక్కటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా 2వ వచనం చదవండి 2వ వచనం క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఇట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిందో దానిని ఎవరు చేశారమ్మా దేవుడు చేశాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా కనుక ఏమండి పూర్వకాలం ఇశ్రాయేలు కూడా ఏమండి బలిచ్చారు ప్రియులారా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోండి ఇంటికి వెళ్ళాక అక్కడ ఇశ్రాయేలీలు ఏ బలులు ఇచ్చేవారో దేవుడికి అక్కడ రాయబడి ఉంది ఎలాగున బలి అర్పించేవారో దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇశ్రాయేలు కూడా దేవునికి కోడెలు ఏమండి మేకలు ఎద్దులు ఇలాంటివన్నీ బలులు ఇచ్చారు
ఆకాలంలో పూర్వకాలంలో యేసు ప్రభు రాకముందు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అయితే ఏమండి ఆ కోళ్ళ రక్తము లేకపోతే అక్క మేకల రక్తము ఏమండి అక్క ఎద్దుల రక్తము మానవులను పూర్తిగా నీతిమంతులుగా తీర్చలేకపోయిని అందుచేత ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిందో దానిని దేవుడు చేసాడు ప్రియులారా దేవునికి స్తోత్రం హల్లెలూయా చేసి మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు చక్కటి మాట మత్తయి 26 28 చూడండి అమ్మా 26 28 ఆ ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి హల్లెలూయా చక్కటి మాట ఇక్కడ ప్రభు చెబుతూ ఉన్నారు ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం యేసు ప్రభువారు చెప్పిన చక్కటి మాట ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు అన్నడా కొందరి కొరకు అన్నడా అమ్మా అనేకుల కొరకు యేసు రక్తం ఏమండి ఎంత మంది కొరకు కొంతమంది కొరకు కాదు ఏమండి ఒక జాతి వారికే కాదు ఒక తెగ వారికే కాదు ఏమండి ఒక కులం వారికే కాదు ఒక దేశము వారికే కాదు అనేకుల కొరకు ఎవరు కొరకట అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది ప్రియులారా యేసు రక్తం అనేకులను వారి పాపముల నుండి విడిపిస్తాది దేవునికి స్తోత్రం హల్లెలూయా యేసు రక్తం అనేకులను వారి పాపముల నుండి వారిని ఏమండి నీతిమంతులుగా తీరుస్తాది అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను చెబుతూ ఉన్నాను అంత మాత్రమే కాదు ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో కూడా చక్కటి మాట చూస్తూ ఉన్నాం ఎఫెసీ 1:7 చూడండి అమ్మా ఆ దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఇక్కడ పౌలు చక్కటి మాట చెప్తున్నాడు ప్రియులారా దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని చెబుతూ ఉన్నాడు ప్రియులారా కనుక ఆయన రక్తము వలన మనకి ఏంటట విమోచనము అంత మాత్రమే కాదు ఆయన రక్తము వలన ఏమండి మన అపరాధములకు క్షమాపణ మనకి కలుగుతుంది అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు కొలసి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమును ఎలాగున తన శరీరమందు నెరవేర్చాడో రాయబడి ఉంది చూడండి ఆ మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను చాలండి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఏమండి ఆ కింద లైన్ కూడా చదివండి ఆయన ప్రధానులను అధికారులను నిరాధారులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనుపరిచెను చక్కటి మాట చూస్తున్నాం ప్రియులారా మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను
ఏమండి మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును దేన్నంటమ్మా పత్రమును అనగా ధర్మశాస్త్రాన్ని ఏమండి మనకు రుణముగా మనకు విరోధముగా ఉన్న పత్రం ఏంటి ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రమును లేక ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఏం చేసాడట ఆయన ఎత్తివేశాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎత్తివేసి మన అపరాధములన్నిటిని ఆయన క్షమించాడు క్షమించి ఆయనతో కూడా మనలను ఏం చేసాడట జీవింప చేసాడు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియులారా ఇలాగున యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరమందు ధర్మశాస్త్రమును నెరవేర్చాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అందుచేత యేసు ప్రభువారు ఆనాడు ఉన్న శాస్త్రులు పరిసయ్యులతో ఆయన చెబుతూ ఉన్నాడు శాస్త్రులారా పరిసయ్యులారా మీరు తలంచుచున్నట్టుగా నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయడానికి రాలేదు నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని యావడు యేసుప్రభువారు చెప్పడం జరిగింది అలాగనే తన శరీరమందు ధర్మశాస్త్రమును నెరవేర్చాడు ప్రియులారా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిందో ప్రపంచములో ఉన్న గ్రంథాలన్నీ దేనినైతే చేయజాలకపోయినాయో ఏమండి పాపి కొరకు ప్రాణం పెట్టలేకపోయిన గ్రంథాలన్నీ దానిని యేసుక్రీస్తు ఒక్కడే ఏమండి జరిగించాడు అని దేవుని వాక్యాన్ని బట్టి నేను చెబుతూ ఉన్నాను దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా కనుక యేసుక్రీస్తు రక్తములోనే మన పాపములు కడగబడతాయి యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం అని ఖచ్చితంగా నేను చెబుతూ ఉన్నాను కోళ్ళ రక్తం నిన్ను ఏమండి నీతిమంతునిగా చేయలేదు మేకల రక్తం నీ పాపమును పరిహరించలేదు కనుక నీ పాపమును పరిహరించే రక్తం ఏంటో తెలుసా యేసు రక్తం దేవునికి స్తోత్రం హల్లెలూయా యేసు రక్తానికి ఎంత శక్తి ఉందో తెలుసా ఏమండి యేసు రక్తం ఎప్పటి నుంచి అమ్మా 2021 కాదు ఇది 2021వ సంవత్సరం ఏమండి 2022 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రక్తం ఏమవుతుందమ్మా ప్రవహిస్తూ ఉంది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏమండి 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రక్తం ఏమండి అనేకులను ఏం చేస్తుంది శుద్ధి చేస్తూ ఉంది కడుగుతూ ఉంది దేవుని మిల్లారు యేసు రక్తం పవిత్రమైనది యేసు రక్తం శ్రేష్టమైనది యేసు రక్తం విలువైనది దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా కనుక ఆయన రక్తములో మాత్రమే మన పాపములు కడగబడతాయి అనే సత్యాన్ని గమనించాలి కనుక నీ పాపం పోవాలి అని అంటే నీవు యేసుక్రీస్తు దగ్గరికి రావాలి ఆయన రక్తములో నీవు కడగబడాలి ఏమండి నువ్వు మారు మనసు పొందాలి రక్షణ పొందాలి ఏమండి ప్రభు ఇచ్చే రక్షణ భాగ్యాన్ని పొందినప్పుడు నీ పాపములు క్షమించబడతాయి అని దేవుని వాక్యాన్ని బట్టి నేను చెబుతూ ఉన్నాను కనుక యేసు రక్తమే మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది ఏమండి ప్రతి పాపము నుండి అంట ఏమండి మొదటి యోహాను పత్రిక 1:7 చక్కటి మాట అంటాడు భక్తుడు చూడండి అది చదివేసి ప్రార్థన చేసేసుకుందాం 1 యోహాను 1:7 అవునమ్మా అవునమ్మా మనము యందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును చక్కటి మాట ప్రియులారా అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఏమండి దేవుడు ఎలాగునైతే వెలుగులో ఉన్నాడో లేక ఆయన ఎలాగైతే వెలుగై ఉన్నాడో ఆ ప్రకారంగా మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము ఆయనతో ఏం కలిగి ఉంటామంట అన్యోన్య సహవాసాన్ని కలిగిన వారిగా ఉంటాం
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి ఏ పాపం అంటమ్మా ప్రతి పాపం ఆ పాపం ఈ పాపం లేదు ప్రతి పాపము నుండి ఏమండి యేసు రక్తం మనల్ని ఏం చేస్తదమ్మా పవిత్రులనుగా చేయును అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అలాగే లూకా సువార్తలో కూడా ప్రభు అంటాడు మనుషులు చేసే ప్రతి పాపమునకు క్షమాపణ ఉంది గాని పరిశుద్ధాత్మను దూషించే వాడికి క్షమాపణ లేదు మనుషులు చేసే ప్రతి పాపం క్షమించబడతది ప్రియులారా అయితే నీవు పరిశుద్ధాత్మను దూషించినట్లయితే నీకు ఈ యుగమందు గాని పరలోకంలో గాని ఏముండదట క్షమాపణ ఉండదు అని దేవుని వాక్యం ఖచ్చితంగా చెబుతూ ఉంది దేవునికి స్తోత్రం హల్లెలూయా కనుక యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తది కనుక ఈ రాత్రి ఆయన రక్తంలో కడగబడే వారిగా మనం ఉందాం దేవుడి కొద్ది మాటలను దీవించును గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందామండి దయచేసి అందరం ప్రభు సన్నిధిలో మోకరించి ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం హల్లెలూయా 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 స్తోత్రం 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 నాయన మా పరమ తండ్రికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మా రక్షకుడానికి స్తోత్రం ప్రభువా ఇదిగో ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారనికి స్తోత్రాలు ఇంతవరకు జరిగిన యొక్క శ్రమకాలపు కూడికను మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించారు నాయన అందును బట్టి నీకు స్తోత్రాలు అవును తండ్రి నీవు ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు నాయన దానిని నెరవేర్చడానికి వచ్చావు నీ శరీరమందు ధర్మశాస్త్రాన్ని నీవు నెరవేర్చావు నాయన తండ్రి నీకు స్తోత్రాలు ఇదిగో నీ రక్తము ద్వారా నాయన మీరు మమ్మలను కడిగారు శుద్ధి చేశారు తండ్రి నాయనానికి స్తోత్రాలు నీ రక్తం మాత్రమే మా పాపముల నుండి మమ్మలను శుద్ధి చేయగలదు నాయన తండ్రికి స్తోత్రం హల్లెలూయా 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము రక్తము యేసు రక్తము రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము ప్రతి ఘోర పాపమును మన యేసయ్య రక్తము మంగుకములో మునిగేని క్షమత రక్తముగా మారేని బహు దుఃఖములో మునిగేని క్షమత రక్తముగా మారేని యేసు రక్తము 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 యేసు రక్తము యేసు రక్తము 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 హల్లెలూయా పరిశుద్ధుడా పరమ తండ్రి యేసయానికి స్తోత్రాలు ఇదిగో నాయన ఇంతవరకు జరిగిన యొక్క నన్ను శ్రమకాలపు కూడికలో మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించారు నీకు స్తోత్రాలు ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు నాయన అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడ్డల హృదయములో భద్రపరచండి అలాగే అందరైతే లైవ్ ద్వారా నాయన ఈ వాక్యాన్ని నాయన చూశారో బిడ్డలందరినీ దీవించండి తండ్రి నీకు స్తోత్రం నీ రక్తము మాత్రమే మా పాపముల నుండి మమ్మలను శుద్ధి చేయగలదని ప్రతి ఒక్కరూ గ్రహించే కృపను దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు అలాగే ఇదిగో ప్రభువా
తండ్రీ నాయన ఎందరైతే మా ఇక్ స్వరము ద్వారా నీ మాటలు విన్నారో బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను ప్రత్యేకంగా దీవించండి ఆశీర్వదించండి తండ్రీనికి స్తోత్రం ఈ సమయమున ఈ ప్రార్థన కూడికను ముగించుకొని మేము వెలుచుండగా నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియాక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికి నీ తోడయుండి నడిపించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు అందరికి వందనాలు